2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవడంతో మాజీ ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, ఆదల ప్రభాకర్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డిలు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మనం ఓటమికి గల కారణాలను నాయకులు కార్యకర్తలతో కలిసి చర్చించారు. ఎవరూ అధైర్య పడవద్దని పార్టీ అధిష్టానంతో మాట్లాడి త్వరలోనే ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని, అలాగే పార్టీ బలోపేతం దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని నేతలు వారికి సూచించారు. అనంతరం మాదాల మేకపాటిలో మాట్లాడారు. తాను గత 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, కానీ ఇలాంటి నీచ రాజకీయాలు తానెప్పుడూ చూడలేదన్నారు. రూరల్ నియోజకవర్గంలో తనని లేకుండా చేయాలని, మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. నియోజకవర్గంలో అరాచకం కొనసాగిస్తున్నారని, కార్యకర్తలు ఎవరూ భయపడవద్దని, తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వైసీపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. వైసీపీ కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా వెంటనే తామంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు. మనోధైర్యం మీద దెబ్బతీసి ఈయన్ని కూడా ఇక్కడి నుంచి పంపించేయాలా అనే ఆలోచనతో కొంతమందిని రెచ్చగొడుతున్నారు. వాళ్ళ వ్యాపారాల మీద దెబ్బతీసి వాళ్ళని భయపెట్టి వాళ్ళ ద్వారా నన్ను తిట్టించి కార్యక్రమాలు మొదలుపెట్టారు. మొన్ననే ఒక ఆయన ఇక్కడ 7 రోజులు ఉండి ఆయన క్రషర్ని వాటిని ఇబ్బందులు పెడితే దానికి ఆయనకు ఒక కండిషన్ పెట్టారు. అవి విత్డ్రా చేసుకోవాలంటే నువ్వు ప్రభాకర్ రెడ్డి గారిని తిట్టాలి. నేను తిట్టలేనయ్యా అన్నాడు. నేను తిట్టలేనయ్యా అంటే కాగితం రాసిస్తాం, నీ లెటర్ హెడ్ మీద పెట్టి దాన్ని రిలీజ్ చేయమని చెప్పి చెప్పారు. ఇంకా కూడా 2 ముగ్గురిని బెదిరిస్తూ ఉన్నారు. ఆయనకి ఏంటంటే సునకానందం నన్ను తిట్టిస్తే, నేను ఎటువంటి వాడిని అనేది ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నేను 25 సంవత్సరాల్లో ఎవరికి కూడా హాని తలపెట్టి ఎరగను. చేతనైనంత వరకు ఈ 25 సంవత్సరాల్లో 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, 1 సారి ఇన్ఛార్జిగా ఎంతోమందికి మేలు చేసుంటానే కానీ కీడు తలపెట్టి ఎరగను. అపోజిషన్ను కార్యకర్తలను కానీ, అపోజిషన్ లీడర్లను కానీ ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. అదేమంటే మా ఇంట్లో వాళ్ళని హింసించారు అని నిన్న చెప్పాడు. నేను, నాకు కూడా భార్య ఉంది, కూతుళ్ళు ఉండరు, సంస్కారం ఉంది, అలాంటి కార్యక్రమాలు చేసే వ్యక్తిని కాదని అందరికీ తెలుసు. కావాలని, ఎందుకంటే ప్రజల దగ్గర సింపతి పొందాలని ఇటువంటి కార్యక్రమం. నిజంగా మీ ఇంట్లో వాళ్ళకి ఎవరన్నా పంపించుంటే నంబర్లు ఉంటాయి, కేసు పెట్టు, మేము కూడా ఖండిస్తాము, వాళ్ళకి శిక్ష పడేలాగా చేద్దాము, అంతేగాని ఊరికినే చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇకపోతే కార్యకర్తలు ఎవరెవరు డివిజన్లలో కష్టపడి తిరిగారో వాళ్ళనందరినీ కూడా మానసికంగా వేధిస్తున్నారు. వాళ్ళ వ్యాపారాల మీద దెబ్బ కొడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు కావు. మేము మీకు అన్ని విధాలా కూడా అండగా ఉంటాము. ఎవరన్నా ఆర్థికంగా నష్టపోతే వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తాము. ఎవరి మీదైనా కేసులు పెడితే లాయర్లను పెట్టి, మంచి లాయర్లు ఉన్నారు మనకి, ఆ లాయర్ల ద్వారా మీ కేసులన్నీ కూడా మేమే చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా కూడా మనకి ఒక 20-30 మందితో ఒక మంచి నాయకులతో కమిటీ వేస్తాం. ఆ కమిటీ వాళ్ళు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండి ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా కూడా వాళ్ళు రెడీగా మీ దగ్గరికి వస్తారు. నేను కూడా ఉంటాము, మా సహచర నాయకులు ఉంటారు, అందరూ కూడా మీకు తోడు నీడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, నష్టపోతామని బాధపడాల్సిన అవసరం లేదు. మీకు ఎవరికైనా నష్టం కలిగిస్తే ఆ నష్టాన్ని మేము తప్పకుండా మీకు ఆదుకుంటాం, ఒక నిధిని ఏర్పాటు చేస్తాం. ఆ నిధిలో నుంచి ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు పడితే వాళ్ళకందరికి కూడా సహాయ సహకారాలు అందిస్తాం. ఇప్పుడు అందరు కూడా చెప్పారు, మనం ఈ కష్టాల్లోనే ఐకమత్యం వస్తుంది, ఎవరికి కష్టం వచ్చినా
అందరం కూడా వచ్చి ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సభకి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి అరాచకాలు ముందు ముందు జరగకూడదని వాళ్ళకి ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి, ఇక్కడ నాయకులు చేసేది ఒకటి. ఏదైనా ఉంటే ఎస్పీ గారిని కలవబోతూ ఉన్నాం, కలెక్టర్ గారిని కలుస్తాం, తర్వాత కోర్టులకు కూడా ప్రైవేట్ కేసులు కూడా ఎవరన్నా మన మీద తప్పుడు కేసులు పెడితే ప్రైవేట్ కేసులు కూడా వేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. నమస్కరిస్తూ, మీరంతా కూడా ఎన్నికల్లో చాలా కష్టపడ్డారు, కానీ దైవ నిర్ణయం గెలుపోవటంలో ఓడిపోయామని బాధపడాల్సిన అవసరం లేదు. నేను గతంలో కంటే కూడా ఎక్కువగా ఇక్కడనే ఉండి మీ అందరికీ కూడా కష్ట సుఖాల్లో నేను పాలు పంచుకుంటానని కూడా తెలియజేసుకుంటూ, ఎవరైనా ఇది నేను 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటే ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చూడలేదు. ఈ సభకు వచ్చిన అందరికీ పేరు పేరు నమస్కారాలు. ముందుగా ఇప్పుడే మన ఆధార్ ప్రభాకర్ రెడ్డి నాన్నగారు నడుపుతా ఉన్నాను అన్న, ఈ విధంగా సన్నివేశం ఎప్పుడైనా ముందు జరిగిందా అంటే ఎప్పుడు జరగలేదు. 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ ఈ విధంగా మీటింగ్ పెట్టి కార్యకర్తలతో పాటు నాయకులందరూ ఈరోజు కూర్చున్నారంటే మన పార్టీలో ఉండే బలం అనేది మనకే కాకుండా బయట వాళ్ళందరికీ తెలియదు. యాక్చువల్గా ఈ ధన్యవాదాలు ఏంటంటే మన కాకాని గారికి చెప్పాలి. దాదాపు 10 రోజుల ముందరే మనకి ఈ విధంగా ఇబ్బందులు రాబోతున్నాయి. టీడీపీ వాళ్ళు కానీ ఈ కొత్తగా గెలిచిన వాళ్ళు కానీ రకరకాలుగా ఇబ్బందులు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. దీనికి మనందరూ ఒకరికొకరికి అండగా ఉండాలని చెప్పేసి ఆలోచనలో పెట్టి ఎమ్మెల్యేలందరినీ మీటింగ్లో కూడా పెట్టి అందరూ కార్యకర్తలకి అండగా ఉండాలి. ఎక్కడ ఏవి చిన్న గొడవ జరిగినా కానీ, ఏవి ఇబ్బంది పడినా కానీ, ఎవరు ఎంత నష్టం కొంచెమైనా నష్టమైనా కానీ మనం మాత్రం వాళ్ళకి అండగా ఉండాలని చెప్పేసి ఆలోచనతో మొదలుపెట్టాం. దాదాపు 15 రోజుల నుంచి ఆలోచన పెట్టి నేను ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి అందరూ ఎమ్మెల్యేలు హాజరైపోయిన తర్వాత ఏ విధంగా ముందుకు పోతాం, మన ఓటమి అనేది జరిగింది, ఏది ఎందుకు జరిగింది అనేది మనం ఇంకా 2 నెలలున్నాయి 3 నెలలున్నాయి మనమేం మంచి పనులు చేసాం, మనమేం తక్కువ చేసాం, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చెప్పలేదు, రకరకాలుగా అయింది తర్వాత చూసుకుంటాం. కానీ ముఖ్యంగా ఇప్పుడు మాత్రం మన పార్టీని, మన కార్యకర్తల్ని, మనకి ఎవరు అండగా నిలబడ్డారు, ఎంత కష్టమైనా కానీ ఈ ఎలక్షన్లో కానీ గత 10 సంవత్సరాల నుంచి మన జగనని మోశారు, వీళ్ళందరినీ ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పేసి 10 రోజులుగా మాట్లాడుకున్న తర్వాత నిన్న నిర్ణయానికి వచ్చి నెలకైతే 2 వారాలు తప్పకుండా ఎమ్మెల్యేలందరికీ నెలలోకి రావడం, ఒక నియోజకవర్గం కానీ 2 నియోజకవర్గాలు కానీ తప్పకుండా పోయి ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే కానీ, ఎవరైనా పోలీస్ స్టేషన్లో అయినా కానీ ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసినా కానీ, ఎవరైనా దాడులు చేసినా కానీ, పొలాలు లాక్కున్నా కానీ, ఎట్లాంటి ఇబ్బంది పెట్టినా కానీ ఆ నియోజకవర్గం వాళ్ళ ఇంటికి పోయి అందరు ఎమ్మెల్యేలు హాజరయ్యి వీలైతే ఆ మండలం కానీ ఆ ఉండే నియోజకవర్గంలో నాయకులందరూ కూడా ఆ రోజు అక్కడికి హాజరయ్యి మన కార్యకర్తకి అండగా ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మన కాకా నాన్నకి నిజంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. అదేవిధంగా ఫస్ట్ మీటింగ్ కూడా ఆధార్ ప్రభాకర్ రెడ్డి వరుసగా అయితే మా అంకులు అవుతారు, అయినా కానీ రాజకీయాల్లో వచ్చిన తర్వాత అందరూ వెళ్ళాల్సింది. ఫస్ట్ మీటింగ్ పెట్టినందుకు అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ ఒకటే హామీ వేసుకున్నాను,
ఏం జరిగినా కానీ ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా కానీ మొత్తం నెల్లూరు డిస్టిక్లో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఇమీడియట్గా హాజరయ్యే బాధ్యత మేము తీసుకొని అందరూ ఇక్కడ నుంచి ప్రయాణం కష్టమైన ప్రయాణం, తక్కువ అంత సులభమైన ప్రయాణం కాదు. కానీ నాకు తెలిసి మాత్రం నేను ఇంకా 2 సంవత్సరాలే రాజకీయాల్లోకి వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో గమనించింది ఏంటంటే దాదాపు ఏం చేసినా కానీ మనం న్యాయంగానే చేసాం. ప్రభుత్వంలో కూడా ఉన్నప్పుడు నాకు తెలిసి ఎవరికి నష్టం అయితే చేయలేదు, మంచి చేయకుండా కానీ నష్టం అయితే ఎవరికి కలగచ్చు ఆ ఆలోచనతోనే ముందుకు పోయాం. మన నాయకులు కూడా ఏమి ఇచ్చినా కానీ అందరికీ సమానంగానే ఇచ్చాం, ఇంత మంచి చేశాం. సరే కొన్ని దగ్గర అట ఒకటి అలా తప్పు ఏదో ఉండొచ్చు, తెలియక తెలిసిన జరుగుతూ ఉంటాం. కానీ ఈ విధంగా ఒక ప్లాన్తో వచ్చి ఒకరింటి మీద దాడి చేయడం కానీ లేకపోతే ఒక పొలం లాక్కోవడం కానీ ఇట్లాంటి అయితే నాకు తెలిసి ఎప్పుడు జరగలేదు. అందుకు ఈరోజు మనందరం కలిసి ఈరోజు రావడం కూడా దానికి ఎదుర్కోవడానికి ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి జరుగుతాయని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. మీ అందరికీ ఈరోజు వచ్చినందుకు మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రతి ఒక్కటి మీ అందరికి హామీస్తుంది, మే మాత్రం ఎవరికి ఇబ్బంది జరగకుండా చూసేటట్టు బాధ్యతగా మేము హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజా సేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చేరుకుంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కరీంనగర్ ఏఎస్పేట, సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ. హృదయపూర్వక శుభాకాంక్షలు. పేదల పొన్నిధి, సామాజిక సేవా తత్పరులు, దయాదాన గుణంతో జనం మెచ్చిన నాయకులుగా అఖండ మెజారిటీల విజయాలతో చరిత్ర సృష్టించిన మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి గారికి కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి గారికి ఇవి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ మారుపోయిన జనార్దన్ గౌడ్, గౌడగీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షుడు మరియు కోవూరు నియోజకవర్గం టీడీపీ గౌడ సంఘం నాయకులు గంగపట్నం. కావని చరిత్రను తిరగరాస్తూ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇవే మా శుభాకాంక్షలు. మీ మన్నేపల్లి రిషికేష్, జనసేన జిల్లా అధికార ప్రతినిధి కావలి. హార్దిక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజా సేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటూ ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు గాజన బాబు, ఉదయగిరి టీడీపీ నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు, ఆదివేశ నాయకులు మరియు మన్నేటి కాజారెడ్డి, గంగిరెడ్డిపల్లి, మన్నేటి వెంకటరెడ్డి వర్గం, ఉదయగిరి నియోజకవర్గం. హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం, ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు, ఏఎస్పేట.